హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ రాజకీయాలు రోడ్డున పడ్డాయి. హెచ్సిఏ కార్యవర్గ సభ్యులు సికింద్రాబాద్ జింఖానాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జింఖానాలోని హెచ్సిఏ కార్యాలయం వద్ద అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని, తనకు భద్రత కల్పించాలని హెచ్సిఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ కోరటంతో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకే జింఖానా చేరుకున్న అజర్ తన క్యాబిన్లో కూర్చోగా 11:30 హెచ్సిఏ తాత్కాలిక అధ్యక్షుడు జాన్ మనోజ్, మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్, కార్యదర్శి విజయానంద్, మాజీ ఉపాధ్యక్షుడు చిట్టి శ్రీధర్ అక్కడకు చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా గేటు వద్దే అడ్డుకున్నారు. తమను ఎందుకు లోపలికి అనుమతించడం లేదో కారణం చెప్పాలని పోలీసులతో కార్యవర్గ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పోలీసులతో క్రికెట్ను నడిపిస్తావా, దమ్ముంటే బయటకొచ్చి మాట్లాడాలంటూ అజర్పై వారు ఆగ్రహించారు. తమను లోపలికి పంపనప్పుడు అజర్ను ఎందుకు పంపించారని, అతన్ని కూడా తక్షణమే బయటకు పంపాలని కొద్దిసేపు హంగామా చేశారు. అనంతరం జాన్ మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఇది పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి ప్రస్తుత కార్యవర్గాన్ని మొత్తం రద్దు చేద్దామని, ఎన్నికలను ఎదుర్కొనే దమ్ము అజారుద్దీన్ కు ఉందా అని జాన్ సవాల్ విసిరారు. అంబుడ్స్మన్ గా దీపక్ వర్మ పేరును గత ఏజీఎంలోనే తిరస్కరించి రిటైర్డ్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రును నియమించుకున్నాం. ఇందుకు సంబంధించి అప్పుడే సభ్యుల సంతకాలు కూడా సేకరించాం. కావాలంటే అంబుడ్స్మన్ నియామకంపై కూడా ఓటింగ్ కు వెళ్లి తేల్చుకుందామని మనోజ్ అన్నారు. విజయానంద్ మాట్లాడుతూ 2 రోజుల్లో హెచ్సిఏ లీగ్లను ప్రారంభించడానికి ఒక పక్క తాము అన్ని ఏర్పాట్లు చేస్తుంటే అజారుద్దీన్ ఇలా మోకాలడ్డుతున్నారని, న్యాయస్థానాన్ని ఆశ్రయించి హెచ్సిఏను పరిరక్షిస్తామని చెప్పారు.